మారిన నిందితుడేమో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు. నాకు సెక్యూరిటీ లేదు, నాకు ఏం జరుగుతుందో తెలియదు, నాకేమైనా జరిగితే జగందే బాధ్యత అంటూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు అప్రూవల్గా మారిన నిందితుడు. ఇప్పుడు ఆయన కొత్తగా బ్రేకింగ్ ఏంటంటే ఆయన కుక్క చనిపోయింది చంపేశారని చెప్తున్నాడు. ఒక పాయింట్, ఆయన దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డు కూడా అబ్బో ఈయనతో ఉంటే మన కొంపలు ముందుతేనే వాళ్ళు వారిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఇంపార్టెంట్, అప్రూవల్గా మారిన నిందితుడు. మిగతా నిందితులేమో ఈ నిందితుడు అప్రూవల్గా మారడాన్ని కొట్టేయండి కోర్టుకు వెళ్తారు. మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వాలని మీరు ఇందాక చెప్పినట్టుగా అధికారిక లాయర్లు కేసులు వాదిస్తారు. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి స్ట్రైట్గా? ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ చాలా స్పష్టం, సిబిఐ కూడా ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనే విషయంలో స్పష్టత వచ్చింది అని చెప్పారు. అవును, ఈ వ్యవహారంలో భారీ కుట్ర దాగి ఉంది అని చెప్పేసి అని సిబిఐ చెప్పింది. అవును, ఎప్పుడైతే ఈ రెండు పదాలు బయటకు వచ్చినాయో రెండో చార్జ్షీట్ వేసిన తర్వాత అధికార పార్టీకి సంబంధించిన వాడు గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. అందుకే ఆందోళన చేయటము, లేకుంటే రాజీనామాలు చేస్తామంటాము, లేదంటే మా వాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పటము, ఇవన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభమైనవి సిబిఐ మీద ఎదురుదాడి. కాబట్టి వీళ్ళు ఎంత గింజుకున్నా వెంకటకృష్ణ గారు రెండో చార్జ్షీట్ చదివిన తర్వాత ఎవరెవరు పాత్ర ఏంటి అనేది సిబిఐకి ఒక అంచనా ఉంది. ఆ యొక్క రెండో చార్జ్షీట్ని మార్చడం అనేది సిబిఐకి ఎంత రాజకీయ ఒత్తిడి వచ్చినా సాధ్యం కాని విషయం, ఎందుకంటే అది కోర్టులో ఫైల్ చేసినారు కాబట్టి. దాంట్లో రాజకీయ పరంగా ఏ విధంగా వంటి ఇబ్బందులు వచ్చినాయి, రాజకీయ ఆధిపత్యం కోసం ఏ విధంగా చేశారు, ఎమ్మెల్సీ పదవులు ఆయన ఓడించడానికి ఏం చేశారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆ రెండో చార్జ్షీట్లో రాశారు. అవినాష్ రెడ్డి పాత్రను కూడా రాశారు. అక్కడ ఎవరైతే రక్తం అడుగులను కడిగి వేశారో, ఎవరైతే సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నం చేశారో కూడా అవన్నీ రాశారు. కాబట్టి ఇప్పుడు వచ్చేది ఏంటంటే, ఒక భయం ఏంటంటే, ఈ లింక్ అంతా కూడా బయటకు వస్తే దీని వెనకుండి ప్రోత్సహించినటువంటి పాత్రదారులు సూత్రదారులు కూడా దీంట్లోకి వెలుగు చూసే ప్రమాదం ఉందని చెప్పేసిన ఒక భయం నుంచి ఈ రోజున సిబిఐని అడ్డగిస్తున్నారనేది సుస్పష్టం వెంకటకృష్ణ గారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ప్రభుత్వం ఎన్ని చిత్తులేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఐ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినా కోర్టులో ఉన్న ఆధారాల ద్వారా అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లోకి త్వరలో అరెస్ట్కి గురవుతారు. డెఫినెట్గా సిబిఐ కూడా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే విజయసాయిరెడ్డిని విచారించాలి, జగన్మోహన్ రెడ్డిని విచారించాలి, భారతీ గారిని కూడా విచారించవలసిన పరిస్థితితో అవుతుంది. ఎందుకంటే పత్రికల్లో నారాసర చురచి రాసినటువంటి పత్రికకి ఆమె దానికి ప్రధాన అధికారిగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఆమెను విచారించాలి. కాబట్టి ఇవన్నీ విచారించినప్పుడు, అంతేకాకుండా సునీతారెడ్డి గారు ఒక విషయం చెప్పారు, నువ్వు ఈ కేసు గురించి ప్రస్తావిస్తే, మీరు అనుమానించే వ్యక్తులను కనుక మీరు ప్రస్తావిస్తే నీ భర్త రాజశేఖర్ రెడ్డిని కూడా అనుమానించాల్సి వస్తుంది అని హెచ్చరించిన సంఘటన కూడా సునీతారెడ్డి గారు చెప్పారు. అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును పక్కదోవ పట్టించడానికి తను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారని సిబిఐ కేసు విచారణ ముగింపు దగ్గర నుంచి సునీతారెడ్డి గారితో చెప్పిన ఈ మాటల దగ్గర నుంచి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఓకే, కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు అసలు వాళ్ళ బాబాయ్ కేసునే దిక్కు దివాన లేకుండా ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈయన ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి రక్షణిస్తారనేది ప్రజల ఉత్పన్నం అవుతా ఉంది. కాబట్టి బాబాయ్ కేసులోనే ముద్దాయిల్ని గుర్తించడానికి సహకరించకపోతే, రాజకీయం కోసం బాబాయ్ని కూడా వదులుకునే పరిస్థితికి ఉత్పన్నమైతే, అలాగనే నీ తండ్రి గారిని చంపినటువంటి వ్యక్తులు ఒకనొకప్పుడు రిలయన్స్ అని చెప్పేసి దాని మీద దాడులు చేయించేసి నీ తండ్రి గారిని చంపారని చెప్పేసి నువ్వు ఆరోపణ చేసిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఇమ్మంటే రాజ్యసభ సీట్ ఇచ్చావంటే కనబడుతుంది కదా, నీ తండ్రి గారిని చంపారని ఆరోపణ చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చావు. అలానే నువ్వు తండ్రి గారి మీ బాబాయ్ చంపిన దాని మీద విచారణ జరుపుతుంటే అడ్డంకులు ఇస్తున్నావు. అలానే డి శివశంకర్ రెడ్డికి అధికార పదవిని మీ ప్రధాన కార్యదర్శి పదవిని తొలగించడానికి